మనకు సహాయము చేయుటకు దేవుడు తోడై ఉండెను దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఏడో వాక్యాన్ని చదువుతారు మీరు దిగులు పడుకొడి ధైర్యము విడవకండి అశురు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనాను మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఐ మీన్ హల లూయా మీరు భయపడవద్దు దిగులు పడవద్దు ధైర్యము విడిచిపెట్టవద్దు అంటాడు అశురు రాజు ప్రతి ప్రజలని కలవరపరచటం ప్రారంభిస్తున్నాడు మనసుకు నెమ్మది లేకుండా చేయటం ప్రారంభిస్తున్నాడు ప్రశాంతత లేకుండా చేయటం ప్రారంభిస్తున్నాడు అలాంటి పరిస్థితులలో హెజ్గియా తన ప్రజలను ఉద్దేశించి అంటాడు ఏ సందర్భానికి మీరు భయం చెందబండి ఒకవేళ అషూరు రాజు యొక్క సైన్యాన్ని చూసి భయపడుతున్నారేమో ఒకవేళ అతనికి కలిగినటువంటి పరిస్థితిని బట్టి బలగాన్ని బట్టి మీరు భయపడుతున్నారేమో ఏ సందర్భంలో మీరు దిగులు చెందవద్దు దేవుని ప్రజలారా ఇతడు చేస్తున్నటువంటి కార్యాలు ఏంటంటే ఈ అషూరు రాజు చేస్తున్న కార్యాలు ఏంటంటే ప్రజలకు సంబంధించిన ప్రతి దానిని లోపరుచుకుంటాడట ఇతనికి కలిగినది ఏదైనా కావచ్చు ఇల్లైనా కావచ్చు ఇంట్లో మనుషులైనా కావచ్చు నీళ్ళైనా కావచ్చు రాళ్ళైనా కావచ్చు పంట పొలాలైనా కావచ్చు ఆస్తిపాస్తులైనా కావచ్చు దేనిని వదలకుండా అన్నిటిని లోపరుచుకుంటున్నాడు ఒక్కొక్క ప్రాంతంలో అడుగుపెట్టిన ఆ ప్రాంత ప్రజలను కలవరపరచడం లోపరుచుకోవటం ప్రారంభిస్తా వస్తున్నాడు ఇతని జీవితపు ప్రయాణం లోపరుచుకోనటానికి ప్రయత్నించే ప్రయాణం ప్రియ దేవుని ప్రజలారా కొందరు మనకున్నటువంటి ఆస్తిపాస్తులను లేక మనకున్న గౌరవాల్ని మనకి దేవుడిచ్చినటువంటి ఘనతని కూడా కొన్నిసార్లు దోచుకునేటటువంటి వాళ్ళు ఉంటారట అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది నీవు ఏ సందర్భానికి దిగులు పడవద్దు నీ ధైర్యాన్ని నీవు విడిచిపెట్టవద్దు నీ జీవితంలో ఒక మేలు జరుగునట్లుగా నీవు ధైర్యంతో ఉండు ఏం కంగారు పడవద్దు అంటాడు మొదటి వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట రాజు చూడండి ఎక్కడ చూసినా స్వతంత్రించుకోవాలి దోచేసుకోవాలి దోచేసుకోవాలని ప్రయత్నాలు అన్నమాట లోపరుచుకోవటం కొన్ని సందర్భాలు మనల్ని కలవరపెట్టినట్లుగా ఉంటాయి చాలా కాలం క్రిందట పెద్ద పాస్టర్ గారు చెప్పటం నేను విన్నాను ఒక తల్లి కొడుకు ఉండేవాళ్ళ కూర్లో చాలా కష్టపడి ఇంటి స్థలాన్ని కొనుక్కున్నారు ఒక స్థలం కొనుక్కున్నారు ఆ స్థలాన్ని కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం కాస్త డబ్బులు పోగేసి ఇల్లు కట్టుకుందామని నిదానంగా డబ్బులు పోగుపెట్టుకుంటా ఉన్నారు ఈలోపు ఏమైందంటే రాత్రి పడుకుని ఉదయం లేచి చూసేసరికి వాళ్ళ స్థలంలో మెటీరియల్ దిగుంది ఇసుక దిగింది కంకర దిగింది ఐరన్ దిగింది మొత్తం మెటీరియల్ అంతా దిగొచ్చింది అక్కడికి ఈమె హడావుడిగా వెళ్ళి వాళ్ళందరిని అడిగితే వాళ్ళు అన్నారు మా మేమెవరం దించలేదు దించితే ఈ ఊర్లో ఆడున్నాడు ఉన్నాడు కదా వాడికే సాధ్యమవుతు వాడే చేసి ఉంటాడు ఈ పని ఇల్లు ఇళ్ళ స్థలాలని దోచుకునేది వాడే కదా వాడే దోచుకొని ఉంటాడని అంటే తెలుసుకుంటే నిజంగా వాడే దోచుకున్నాడు వాడే దించాడు మెటీరియల్ మొత్తం ఇల్లు కట్టుకుందామని వాడి పని ఏంటంటే సంపాదించే పని ఉండదు దోచుకోవటమే ఎవరు సంపాదించుకొని పెట్టుకుంటారో అన్నీ దోచేసుకోవటం ప్లానెడ్గా దోచేసుకోవటం మెటీరియల్ దించుకోవటం ఎవడు ఎవడు వచ్చినా కానీ వాడికి ఆ ఎదురు చెప్పేటటువంటి టాలెంట్ ఉందన్నమాట ఈమె పిల్లవాడితో చెప్పింది ఎవరే పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంటే పోలీసు వాళ్ళు అంటే నాకు దడ నేను రానన్నాడు ఇక వాడు వెళ్ళలేక ఊర్లో వాళ్ళు మాట్లాడలేక ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు తిన్నగా దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ఆమె ఆమె కుమారుడు మోకరించి ప్రార్థన చేసుకున్నారు ప్రభు ఏ ఆధారము లేనటువంటి వ్యక్తిని నేను నానా బాధలు పడి ఈ స్థలాన్ని మేము కొనుక్కున్నా ఊర్లో వాళ్ళు రమ్మంటే ఎవడు రాట్లా మా ఓడు మాట్లాడతాడంటే వాడు మాట్లాడలేకపోతున్నాడు ఈ పరిస్థితుల మధ్యలో మాకు దిక్కు దశ సమస్తము నీవే గనుక నీవు మాత్రమే కార్యాన్ని చేయగలిగిన దేవుడు అని ప్రార్థన మందిరంలో చేరి ప్రార్థన చేసింది దైవ సేవకులు కూడా చెప్పుకుంది అందరూ ప్రార్థన చేయటం జరిగింది ప్రార్థన అందరూ చేస్తూ ఉండేస్తే సరికి మరలా ఒక రోజు ఆమె పరుగు పరుగున వచ్చి అయ్యా పాస్ట్ గారు ప్రార్థన చేయనంతకాలం బాగానే ఉంది మెటీరియల్ దిగి ఇప్పుడు ఆడు గోతులు తవి పని స్టార్ట్ చేశాడు గోతులు తవి పని స్టార్ట్ చేశాడు పిల్లర్ చేస్తున్నాడు పని మొదలయ్యింది ప్రభు ఈ విధవరాల పక్షంగా న్యాయాన్ని చేయనయన ఈమె జీవితంలో ఒక అద్భుతం చేయమని ప్రార్థన చేయటం జరిగింది ప్రిల్లరా ఆ పనులు జరుగుతున్నటుండి ఆ వేళల్లో ఈయన అక్కడికి వెళ్ళి పెద్ద మేస్తలాగా వెళ్ళి ఆ బిల్డింగ్ ఏదో క్రాస్ వచ్చిందంట దాన్ని పట్టుకొని తాడు పట్టుకొని తిరిగి అడుదిరిగి తిరిగి కరెక్ట్గా గోతులో పడ్డాడు పట్టం ఎవరో కొట్టినట్టుగా కాలి ఇరిగింది ఇరిగిన వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్ వేశారు ఇక ఈమెకి ఒకటే సంతోషం ఖాళీ ఇరిగినంత మాత్రం ఏమైనా అవుతుందా వాడు రాడా మళ్ళా యమ సంతోషపడిపోతుంది ఆనందపడిపోతుంది దేవుడు నా ప్రార్థనలకి కాలు ఎరగొట్టాడు స్తోత్రం అలులియా అనింది కాళీరిగినంత మాత్రం నాడు రాకుండా ఉంటాడా మొత్తం మీద ఊరు జనం అంతా పోయి చూసి వచ్చారు ఈ మనిషి పోలా హాస్పిటల్లో కాలు కట్టు కట్టించుకొని ఒక పది పదిహేను రోజుల తర్వాత తిన్నగా ఈమింటి ఇంటి దగ్గరకు వచ్చాడు ఆయన వచ్చి ఆ ఇంటి ముందు కారు ఆపితే ఏం పరిగెత్తుకుంటే వెళ్ళి అయ్యా దండం పెడతానయ్యా నేను పేదరాలు నేను రాలేకపోయినా ఏమనుకోబాకయ్యానంటే ఆయన అన్నాడు అమ్మ నువ్వేం కంగారు పడబాక్ ఊర్లో ఉన్న స్థలాలన్నిటిని దోచుకున్నాను ఊర్లో ఉన్న వాళ్ళందరూ నోర్లు కొట్టి ఇల్లు కట్టుకున్నాను అదేమిటో నీ విషయం వచ్చేసరికి నీ స్థలం వచ్చేసరికి పునాదుల్లోనే నాకు కాలు ఇరిగింది తల్లి ఇది కట్టి అయ్యేసరికి నా బతుకు ఏమైపోతుందో నీకు దండం పెడతాను నువ్వే కట్టుకో నేను కట్టిస్తాలో ఇల్లు అని చెప్పి శుభ్రంగా ఇల్లు కట్టించాడు ఆయనే ఆమెకి ఇల్లు కట్టించాడు చక్కగా ఇల్లు ఓపెనింగ్ చేసుకుంది ప్రారంభోత్సవం ఇంట్లో కూర్చొని ఆరాధిస్తూ ఉంది పోయేటప్పుడు వచ్చేటప్పుడల్లా ఇంటిని చూసుకుంటూ పోతాడట ఏం చేయలేక చూడండి ఈమె జీవితంలో దోచుకున్నటువంటి వ్యక్తి వచ్చిన దేవుడు ఈమె పక్షంగా నిలిచి ఆ ఇంటిని పోనివ్వకుండా ఆ స్థలాన్ని పోనివ్వకుండా ఈమెకు స్థోమత లేదని తెలిసి ఎవరి చేత కట్టిస్తే బాగుంటుందని దేవుడు ఆలోచించి ఎవరి ద్వారా కట్టిస్తే బాగుంటుందో ఆలోచించి ఆ ఊరిలో పొగరపోతాడాడు అందుకని వాడిని లేపాడు శుభ్రంగా ఆడి చేత కట్టించాడు ఇల్లు చక్కగా ప్రారంభోత్సవం చేసుకుని ఇంట్లో ఉండే భాగ్యని దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం కొన్ని సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు చేసే క్రియలు దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి ఇతడు దిగాడు దిగి దోచేసుకోవాలి పోగేసుకోవాలి ప్రజలను దోచేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు రెండో వాక్యాన్ని చదివినప్పుడు ఇతడు నీటి ప్రవాహాన్ని అడ్డగిస్తున్నాడట నీటి ప్రవాహాన్ని అడ్డగిస్తున్నాడు ఈ నీళ్ళు మాకే కావాలి ఎవరికి మేము ఇవ్వం నీళ్ళు నీటి విషయంలో వస్తున్నటువంటి సమస్యలు అక్కడ ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నా హిజ్కియా ఏం భయపడట్లేదు ఎందుకనంటే మాకు అండగాను మాకు తోడుగాను ధైర్యముగాను ఉండగలిగినటువంటి దేవుడు మా దేవుడు ఉన్నాడు దిగులు చెందనివ్వకుండా ధైర్యాన్ని విడవనివ్వకుండా మా జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించగలిగిన వాడు ప్రభువు కనుక ఆయన మా జీవితంలో మేలు చేస్తాడని చెప్పి విశ్వాసపూర్వకంగా ప్రియులారా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనకి ఆటంకంగా అడ్డుగా దీనిని గురించి మనం నేర్చుకోదగ్గ నీతి ఏమిటంటే మనకి రావలసినటువంటి రాయితీల విషయాలలో ఉద్యోగ విషయాలలో మీకు రావాల్సినటువంటి విషయాలే కావచ్చు వ్యాపారాలైనా వ్యవసాయాలైనా మీకు చెందవలసిన విషయాలు ఏది చెందనివ్వకుండా ఎవరు అడ్డుపడుతున్నా కానీ ఒకవేళ అండబలం ఉండవచ్చు కండబలం ఉండొచ్చు తెలివితేటలు ఉండవచ్చు సైన్యం ఉండవచ్చు రథాలు ఉండొచ్చు గుర్రాలు ఉండొచ్చు పలుకుబడి ఉండొచ్చు ఎన్ని క్రియలు ఉన్నా కానీ నీవు మోకరించి ప్రార్థన చేయి దేవుడి నీ జీవితంలో అద్భుతాన్ని ప్రారంభించి నీకు రాకుండా అడ్డుపడిన ప్రతి దోషాన్ని తొలగించి అద్భుత ఆశీర్వాదాన్ని ప్రభు ప్రారంభిస్తాడు దేవునికి స్తోత్రం హలే జరగని ఎటువంటి కార్యాలయనని జరిగిస్తాడు ఒకవేళ మన జీవితంలో అడ్డు నిలిచిన సమస్యలు కావచ్చు నాకు పాస్టర్ గారు సాక్ష్యం చెప్పడం విన్నాను అనేక దినాలుగా కేసు కొట్టివేయబడిన పరిస్థితులు కోర్టు కేసు దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థించిన తర్వాత ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం చేశాడు అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నిశ్చయంగా మనకి ఆటంకం కొన్న సమస్య కోర్టు సమస్యలైనా కుటుంబ సమస్యలైనా పిల్లల సమస్యలైనా వ్యక్తిగత సమస్యలైనా ఏ సమస్యైనా కావచ్చు దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రతి అడ్డుగోడలన్నిటిని ప్రభు తొలగిస్తాడు దేవునికి స్తోత్రం హలో ఏడో వచనంలో ఏడో వచనంలో అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువైన సహాయము మనకు కలదు దేవునికి స్తోత్రం హలేలుయా ఎక్కువైన సహాయము కలదు దైవజనుడైనటువంటి ఎలీషా తన దగ్గర ఉన్నటువంటి పనివాణిని గురించి ప్రార్థిస్తున్నాడు కొండ చుట్టూ ఉన్న సైన్యాన్ని చూసి భయపడుతున్నాడయ్యా వీని యొక్క కన్నులు తెరిస్తే ఆత్మ సంబంధమైన సైన్యం ఎంత గుర్తుపడతాడని ప్రార్థన చేస్తే కన్నులు తెరవబడితే ఆ కంటే ఈ సైన్యం చాలా గొప్పదని గ్రహించగలిగాడు ఈరోజున ప్రియ దేవుని ప్రజలారా ఎన్ని క్రియలు ఎన్ని కుయుక్తులు ఎన్ని పరిస్థితులు లేపబడుతూ ఉన్నా కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది మనుషుల సహాయము కంటే నా దేవుని సహాయము గొప్పది దేవునికి స్తోత్రం హలే కీర్తన అందుకే కీర్తనకారుడిని అంటాడు నా దేవుని సహాయము వలన సైన్యాన్ని జయిస్తాను ప్రాకారాలైనా కానీ నా దేవుని సహాయం వలన దాటి వెళతాను ఏ సందర్భానికి నేను దిగులు చెందక ఈరోజున మన జీవితంలో ఏ పరిస్థితులు దిగులు చెందక ప్రియదేవుని ప్రజలరా మనం ధైర్యంగా సాగుతూ ఉంటున్నప్పుడు కొన్ని ధైర్యమైనటువంటి మాటలు చెప్తున్నప్పుడు ఈ అర్షుర్ రాజు ఏం చేస్తాడంటే ఇంకొంచెం దగ్గరికి వస్తాడు ఇంకొంచెం సమీపంగా వచ్చి చెవు దగ్గర కూర్చొని చెప్తాడు ఇక మనకి చెప్తాడు ఆ హిస్కియా మాటలు వినబాకండి ఆ మాటలు వినబాకండి వాడి వల్ల ఏం కాదు ఏం కాదు పెద్ద పెద్ద రాజ్యాలే నా ముందు తలోంచి పెద్ద పెద్ద అధికారులే నా ముందు తలొంచారు ఈ హిజ్గే వాళ్ళు ఏం కాదు వీడి వల్ల ఏం కాదు పొరపాటుని వీడి వల్ల ఏం కాదు నన్ను మాటలు నమ్మండి అని ప్రేరేపిస్తాడట ప్రేరేపిస్తాడటాడు జనులను ప్రేరేపిస్తాడు అంటే నీకున్నటువంటి ఉత్సాహాన్ని నీకున్నటువంటి ధైర్యాన్ని నీ కొన్నటువంటి ఆత్మ బలాన్ని నీ కొన్నటువంటి ఆత్మ ఉజ్జీవాన్ని ఏం చేస్తాడంటే తీసివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాంటి సందర్భాలలో కూడా ప్రభు అంటాడు నీవు దిగులు చెందవద్దు దేవునికి స్తోత్రం మీ హృదయాలు దిగులు చేత కలవరాల చేత కలవర పడనియకుండా జాగ్రత్త పడండి అంటాడు